శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే సో నెక్స్ట్ సెగ్మెంట్ మ్యామ్. ఇప్పుడు మనం ఇవ్వబోతున్న ఈ పర్ఫార్మెన్స్ తో వాళ్ళు అసలు నోరే విప్పకూడదు. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ రాబోతుంది. అంటే ట్రెండింగ్ కే ట్రెండింగ్ సెట్ చేసినటువంటి ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ జరగబోతుంది. ఆ తర్వాత చూడండి ఇంకా వాళ్ళందరూ నోరు మూసుకుంటారు. అంటే సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు జరిగింది. Yes. ఎవరు వస్తున్నారు చూడండి. సో ఇంద్రసాగర్ తరపు నుంచి ఒక అద్భుతమైన సింగింగ్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ ద ట్రెండ్ సెట్ ఆఫ్ సింగర్. పుట్టి పుట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రాముడితో పని ఏముంది సందు దొరికిందంటే చాలు నీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా కురుసాకుంటే ఒకడు మురిసి మురిసి పోతాడు ఎత్తు కాదు కురుసా కాదు మీకు సత్యం చెబుతాను అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి ఒకర బుద్ధి అంటవా మామా అంటవా మామా పడిపోతుంటాడు పొత్తు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా మామా అంటవా మామా కొడతాడు మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే చేతండి దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి చేంజ్ ఓవర్ అసలు ఏమన్నా పాడవేంద్ర అసలు ఈవిడ ఎవరంటే మనందరికి తెలిసిన మనందరికి ఎంతో ఇష్టమైన సింగర్ మంగ్లి వాళ్ళ ఓన్ సిస్టర్ బేసికల్లీ అంటావా అంటావా అని మీతో ఆడించాలి ఒకసారి అన్నా మీరు రండి ఒకసారి నేను పాడతాను మీరు నాలాగా పాడాలి ఓ నీలా మేము పాడాలా ఇలా షోల్డర్ ని పైకెత్తి కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు ఒక ట్రెండ్ క్రియేట్ చేసావు సూపర్ అబ్బా యూ డిజర్వ్ ఇట్ సో హ్యాపీ ఫర్ యూ ఆపర్చునిటీ అంటే ఎలా వచ్చింది నీకు ఫస్ట్ అది 2014 లో జరిగింది జానపదం ప్రోగ్రామ్ ఇది ఫోక్ సింగర్స్ అని టైప్ చేశారంట డిఎస్పి సార్ సుకుమార్ సార్ వాళ్ళందరూ అయితే మంగ్లి గారు ఇది ఫోటోలో ఉన్న అమ్మాయి మీ చెల్లెలేనా అది ఇది అంటే ఆ అవును సార్ ఎందుకు సార్ అంటే లేదమ్మా వాయిస్ టెస్ట్ చేయాలి ఒకసారి పంపించగలరా అంటే ఓకే నేను వెళ్ళాను చెన్నై వెళ్ళడం జరిగింది పాడంగానే ఇంకా డిఎస్పి సార్ షాక్ అయ్యారు ఇంకా అమ్మా ఏంది ఇది అని ఇంకా షాక్ అయిపోయారు సో నాకు అట్లా ఆపర్చునిటీ వచ్చింది దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది 2014 ఎక్కడ ఇక్కడ 2021 ఎక్కడ యు ప్రూవ్డ్ ఇట్ యాక్చువల్లీ సో రైట్ థాంక్యూ yes ma'am ట్రెండ్ సెట్టింగ్ కి మరో ట్రెండ్ సెట్ చేసిన సాంగ్ పడిన ఇంద్రావత్ ఇక్కడ ఉంది విషింగ్ హోల్ హార్టెడ్లీ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ మా థాంక్యూ థాంక్యూ మ్యామ్ థాంక్యూ సో మచ్ రామప్రసాద్ ఆ మొబైల్ నాదే ఎలా పాడింది ఏంటి దాని మొబైల్ ఏంట్రా యూట్యూబ్ లో చూడు ట్రెండింగ్ లో ఉంది ట్రెండ్ సిస్టర్ ట్రెండ్ సిస్టర్ అది అమ్మాయి వాయిస్ చాలా బాగుంది వాళ్ళ అక్క ఎన్ని సాంగ్స్ పాడి ఎంత క్రేజ్ వచ్చిందో అమ్మాయికి ఒక్క సాంగ్ తో క్రేజ్ అంతా వచ్చేసింది ఆల్ ద బెస్ట్ మనం ఇంకా ఫ్యూచర్ లో మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాం సార్ ఓనర్ గారు యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఛాన్స్ లక్ అంటారు ఆ సాంగ్ నే ఇంకో సింగర్ ఎవరైనా పాడి ఉండొచ్చు కానీ ఈ అమ్మాయికి దొరకడం ఈవిడ అదృష్టం థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇంద్ర థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ యు ఎ గ్రేట్ సక్సెస్ అహెడ్ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అదర కొట్టో శ్రీదేవి డ్రామా కంపెనీ 50th ఎపిసోడ్ సక్సెస్ పార్టీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆహా సెట్ ఎదిరిపోయింది మామూలుగా లేదు అమ్మ ఎక్కడ అమ్మా లేడీస్ అలా ఏజ్ బయటికి చెప్పకూడదు నా పరువు తీయడానికి నువ్వు ఒక్కడివే చాలు నేను చెప్పింది శ్రీదేవి డ్రామా కంపెనీ 50th ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నాం 50th ఎపిసోడ్ అవును కరెక్టే ఎందుకు అవుతమ్మా ఓ పక్క మీరు ఓ పక్క నేను మధ్యలో అమ్మాయిలు సూపర్ సక్సెస్ మధ్యలో అమ్మాయిలు ఎక్కడరా అమ్మాయిల మధ్యలో కాదు మీరే మధ్యలో వస్తున్నారు మీరే మధ్యలో వస్తున్నారు టైలర్ కి అంటే సగం డబ్బులు ఇచ్చావా లేదమ్మా మొత్తం ఇచ్చాను మరి సగం సగంతో ఆపేశాడు సగం సగంతో ఆపేశాడు అమ్మా ఇదే ఫ్యాషన్ అమ్మా ఫ్యాషన్ ఆ సారీ నాన్న సారీ అది అప్పుడప్పుడు చెప్తూ ఉండు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అమ్మా 50th ఎపిసోడ్ సందర్భంగా ఇవాల సెలబ్రేషన్స్ మామూలుగా ఉండో ఇంకా మనల్ని ఆపేది ఎవడో లేరు ఆపండ్రా 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 ఎవరది ఇంకా స్టార్ట్ చేయమంది ఆపమంటున్నారు అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయిందే మీ యాంకరింగ్ తో నేను యాంకరింగ్ గా చేశా నువ్వు యాంకరింగ్ పేరుతో మహానుభావుడు ఏదేదో చేసావు
ని ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు సార్ 50th ఎపిసోడ్ సార్ ఓహో నన్ను ఎగ్జిట్ చేశాక 30 ఎపిసోడ్ చేశారా మీకు 30 ఏ నాకు 49 అయితే నాకు హ్యాపీగా ఉంది నమస్కారం సార్ నమస్కారం ఏమ్మా ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ ఉంటే ఎల్లమ్మా ఇక్కడ నుంచి పంపించేసావు కదా ఇచ్చిన పని సరిగ్గా చేస్తుంటే ఇక్కడే ఉండేవారు వాటికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కదా ఎక్కడ చైనిస్తాగా చైనిస్తాగా అసలు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలు పెట్టిందే మేము ఇత్తం నాటింది మేము మీరు ఫలితం అనుభవిస్తున్నారు ఇది కాదు సార్ కొంచెం రిలాక్స్ అవ్వండి సార్ రిలాక్స్ బాబు 30 ఎపిసోడ్ రిలాక్స్ లోనే పెట్టారుగా రిలాక్స్ లోనే పెట్టారుగా మిమ్మల్ని రిలాక్స్ లో పెట్టాం కాబట్టి ఇప్పుడు 50 ఎపిసోడ్ లో నిలబడున లేకపోతే పెట్టబేడ సర్దుకుని ఎప్పుడో వెళ్ళిపోవచ్చు అది కాదండి ఆయన సంగతి పక్కన పెట్టేసింది నన్ను ఎరుపు అనే ఒక క్యారెక్టర్ తీసుకొచ్చారు అలాగే ఉంచాను ఆ సోఫాకి నాకు తేడా లేకుండా చేశారు తెలుసా మీకు అదే డైలాగ్ చెప్పనా అలా కూర్చోబెట్టాం కాబట్టి 50 ఎపిసోడ్ కి వచ్చి సుధాకర్ గారు మీరు ఏం ఫీల్ అవ్వకండి ఇక అన్యాయం జరగనివ్వను శ్రీదేవి డ్రామా కంపెనీ మాది అదేంట అలా అంటారు అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మేము హిట్ చేసింది మేము సార్ హిట్ చేసింది మీరు కదా సూపర్ హిట్ చేసింది నేను అవునవును ఇంట్లో కూర్చున్నారు కాబట్టి హిట్ అయింది కరెక్టే